పవన్కు నాన్ బెయిలబుల్ కేసు అరెస్ట్ తప్పదా? ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తేదీకి కౌంట్ డౌన్ మొదలైంది. నెల రోజుల లోపే పోలింగ్ తేదీ ఉండడంతో పాటు అంతకు 2 రోజుల ముందే ప్రచార పర్వాలకు తెరపడనున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. ఈ క్రమంలో ఏపీ రాజకీయాలలో అనూహ్య పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై నాన్ బెయిలబుల్ కేసు నమోదవ్వడం ఆసక్తిగా మారింది. అవును, ఏపీలో ఎన్నికల పోలింగ్ తేదీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన తీవ్ర వ్యాఖ్యల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సమయంలో జాతీయ ఎస్సీ కమిషన్ రంగంలోకి దిగడంతో ఈ వ్యవహారం అత్యంత సీరియస్గా మారిందని అంటున్నారు. గతంలో పవన్ కళ్యాణ్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరువు నష్టం కేసు వేసిన సంగతి తెలిసిందే. తమకు కేంద్ర నిఘా వర్గాల సమాచారం ఉందంటూ ఏపీలో వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫింగ్కి సహకరిస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్పై మరో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్లో మానవ అక్రమ రవాణా, సుమారు 29,000 మంది మహిళల అదృశ్యం వెనుక వాలంటీర్లు ఉన్నారంటూ గత ఏడాది పవన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. ఒక మాదిగ సంఘం మహిళా వాలంటీర్ పవన్పై ఫిర్యాదు చేయడంతో ఈ కేసును ఎస్సీ కమిషన్కు పంపారు. దీంతో ఈ వ్యవహారంపై స్పందించిన నేషనల్ ఎస్సీ కమిషన్ పవన్పై నాన్ బెయిలబుల్ కేసు బుక్ చేయాలని ఏలూరు పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్పై 153, 504, 505(2) ఐపీసీ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి దర్యాప్తుకు ఆదేశించారు. దీంతో ఎన్నికల సమయంలో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో ఈ కేసుకు సంబంధించి పవన్ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందంటూ నెట్టింట ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.